హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ గార్డెన్ వల్ల. నేను మీ జ్యోతి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు సొరకాయ కూర పాలు పోసి ఎలా చేయాలి అనేది చూపిస్తున్నాను. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం స్టవ్ మీద బాండి పెట్టేసి ఆయిల్ వేసేసుకొని మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు కూడా వేసేసుకొని అవి కలబెట్టేసుకొని కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలబెట్టేసి మూత పెట్టేయాలి. ఇవి చిన్న మంట పెట్టేసి ఒక 8 నిమిషాల వరకు మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలబెట్టుకోవాలండి. 8 నిమిషాల తర్వాత ముక్క ఉడికిందా లేదా అని గరిటెతోటి కొంచెం ఒత్తి చూస్తే ముక్క విరిగిపోతే గనక ముక్క ఉడికినట్టే. అలా చూడండి, ముక్క విరిగిపోతే ఉడికినట్టే. తర్వాత కొద్దిగా కారం వేసేసుకొని మీకు సరిపడినంత కారం వేసుకోండి. మీకు ఎంత తినగలుగుతారో అంత వేసేసుకొని కొద్దిగా తిప్పేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేయించి పొడి చేసుకున్న పొడి అది వేసేసుకొని తిప్పేసుకొని గరిటెతోటి మూత పెట్టేసి చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసేసుకొని కొద్దిగా పాలు పోసి ఆ పాలంతా కూరకు పట్టే విధంగా బాగా కలబెట్టేసి మూత పెట్టేయండి. చిన్న మంట మీద మగ్గనివ్వండి కూరంతా. చిన్న మంట పెట్టేసుకొని మూత పెట్టేసి అలా మగ్గిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని కలబెట్టుకుంటే అంతే సొరకాయ కూర అయిపోయినట్టు.